మీ పేరు? నా పేరు కడియం శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ఇంటికాడ వ్యవసాయం ప్లస్ వాటర్ కంపెనీ సిమెంట్ వర్క్స్. ఎలా ఉందండి? పర్లేదా? వ్యవసాయం ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? వ్యవసాయం అంటే ఇప్పుడు అకాల వర్షాలకి రైతులు కొంచెం ఇబ్బంది పరిస్థితి. అలా ప్రభుత్వ యంత్రాంగాలు కూడా రైతులు గిట్టుబాటు ధర గెలిపించి ఇవన్నీ చేస్తే కొంచెం బాగుంటుందని. ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఎలా ఉందండి? అంటే మెయిన్ ఇప్పుడు రైతే కదా, రైతు లేకపోతే ఉద్యోగాల విషయాల్లో కానీ వీళ్ళకే కదా మెయిన్. ఇప్పుడు యూత్ ఒకటి మెయిన్, లేదా రైతు మెయిన్. ఎలా ఉంది రైతుల పరిస్థితి? ఎలా ఉంది రైతుల పరిస్థితి అనేది? బాగలేదండి. గిట్టుబాటు ధర లేదు. పండిన పంట అంతా నేలపాలు, వర్షాలకి కుదలైపోయారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని ప్రభుత్వం కంపల్సరిగా ఆదుకోవాలి. ఇంకో నెక్స్ట్ ఏంటంటే, సీఎం చేసే పనుల్లో కొన్ని రాంగ్స్, చాలా రాంగ్స్ ఉన్నాయి. రెండే రెండు, విద్య, వైద్యం. ఈ రెండింటి మీద కన్సల్ట్ పెడితే ఎవరు డబ్బులు ఇవ్వకర్లే. ఈ రెండు ఫ్రీ చాలు చాలు. డబ్బులు 15 అకౌంట్ లేసా, 20 లేసా, 10-30 లేసాను, ఎమ్మఒడి ఇచ్చాను, నానోడి ఇచ్చాను, అన్ని వేస్ట్ ఖర్చులు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మీరు రైతు చేస్తున్నారు కాబట్టి అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు సబ్సిడీ లోన్లు కానీ ఈ విషయంలో ఎలా ఉంది? లోన్ అయితే పూర్తి వ్యతిరేకత అయితే చాలా ఉందండి. ఈసారి సీడ్లు బాగా తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు మీరు గిట్టుబాటు ధరలు అంటే మీరు ఎక్కడ మన సచివాలయం ద్వారా అమ్ముకోవాలంటే ఏంటి అదేంటి? సచివాలయం ద్వారా అమ్మే వ్యవస్థ తప్పండి. నేరుగా పంటని రైతుని పండించిన పంటని రైతు అమ్ముకుంటలా చేస్తే వెంటనే క్యాష్ వస్తుంది, లాభం తెలిసిపోద్ది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి అమ్మడం, సచివాలయం దగ్గర తీసుకొనడం, ఈ మళ్ళీ అమౌంట్ వీళ్ళకి రైతులకు వేయబోవడం, వేసినా తక్కువ రేటు కొనడం, ఇలాంటి రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సచివాలయం ద్వారా అమ్మితే అనే రైతుకి ఏమైనా ఉపకారం జరిగింది అంటారు? సచివాలయం ద్వారా అమ్మడం వల్ల అంటే గిట్టుబాటు ధర విషయంలో కానీ ఏమన్నా మంచి రేటు పెట్టుకున్నారనుకోండి, పర్లేదు. రేటు మంచిది అయితే కొన్ని వచ్చిన రేపు వచ్చినా పర్లేదు. అది కూడా మార్చాలి విధానం. దిగుబడి తగ్గిపోయింది. అంటే ఈ పాలన విషయంలో అంటే ఇప్పుడు పథకాలు పెట్టాడు కదా, 10,000 అని 18,000 అంటే మీ ఉద్దేశం ఏంటి ఈ పథకాల మీద? వాళ్ళ రాన్న తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పాలన అంటే ఎలాగనేది చూపించారు వాళ్ళు. దానికి దీనికి చాలా భిన్నంగా ఉంది. అతనే కావాలి, అతను చూసి అతనికి ఓటేశారు తప్ప, ఇతను ఎగ్గిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన ఫోటో చూసే వేశారు తప్ప, వచ్చిన వాళ్ళు అతని ఫోటో చూసి అతనిలాగా ఇతను కొడుకు కూడా చేస్తాడని నమ్మకంతో తిప్పారు తప్ప, ఏంటనేది అర్థమైపోయింది. ఈయన 4 ఇయర్స్లో అర్థమైపోయింది. ఇక మీదట వలసలు అంటే వేరే పట్టలు జంపింగ్లు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఎంత ఇచ్చినా ఎంత పొన్న 2,000 ఎంత ఇచ్చారు, 2,000-3,000 ఓటుకి. ఇప్పుడు 10,000 ఇచ్చినా ఓట్ల శాతం మన ఎమ్మెల్సీలు కూడా చూసుంటారు, కొంచెం డిఫరెన్స్ కనపడింది. ఇంకా రానున్న తర రోజుల్లో కూడా మరింత అభివృద్ధి అయిన కష్టం అవుద్ది, వేరే పట్టలు కొంచెం పుంజుకుంటాయి. మీరు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గరగా ఉన్నారంటే ఏంటి ప్రాజెక్ట్ పరిస్థితి? అంటే చాలా కాలం నుంచి అది జరుగుతూనే ఉంది, అండ్ తర్వాత అక్కడ చాలామందిని ఖాళీ చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరి ఏంటి పరిస్థితి అంటే, లాసా, నష్టమా, ఎలా ఉంటుంది పరిస్థితి? పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో స్టార్ట్ చేశారు, అప్పటికాడి నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత మనోడు పారే పనులు వచ్చిన తర్వాత మొత్తం ఆగిపోయింది. దొరికి అసలు జరుగుతలే, మరీ తక్కువ అనమాట. ఏదో నామకరణంగా చేయడం తప్ప ఇంకోటి పురాణవాస ప్రాంతాలకు అనేది చంద్రబాబు టైంలోనే మొత్తం అన్ని పూర్తి నిర్మాణం జరిగిపోయినాయి, అందిపోయినాయి. దానికి పెయింట్ వేసి ఇతను పంపుతుంది తప్ప ఉన్న వర్క్ అంతా ఉంది చేసాడు. అంటే అతను మంచోడు అని చూడడం కాదు, వర్క్ అయితే ఆయంటే హయాంలో అయిపోయింది. హయాంలో ఈ పునరావాసులకి చాలామందికి మీకు డబ్బులు మళ్ళీ ఇస్తాం, అప్పుడు పంట పోయిన వాళ్ళకి ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళకి కొద్ది కొద్దిగా వచ్చి ఖాళీ ఇచ్చేసారు. తర్వాత మీకు ఇస్తాం, మీ మమ్మల్ని వెనకాల మేము చూసుకుంటామని చెప్పేసి ఓట్ల కోసం వాటి కోసం మొత్తం మీద ఇన్ని లాగారు. కానీ వాళ్ళకి చాలామంది వేయలే. గిరిజన యాత్రలు ఉన్నారు, దీంట్లో గిరిజనులు ఉన్నారు, చాలామందికి నష్టం. కానీ అంటే రైతులు ఉన్నారు కదా అందులో కూడా, అంటే రైతులు చాలా వరకు నష్టపోయినట్టే కదా. పొలాల పోని కదండి, ఇక్కడ కొండలు ఇచ్చారు. కొండలు బీడు ఆడలేం, పండ్లు ఏ పండుతాయి? పొడి భూములు కొట్టుకుని పండాలంటే జీడి పడి తప్ప ఏది పండదు. అది సంవత్సరం కోసారు 2 నెలలు ఉండే వ్యవసాయం. మనకి ఏంటంటే ఈ ఎలాంటి పొలాలు ఉండటం వల్ల ఏమంటే ఉపయోగం, ఈ పంట తీసుకుని బోరేసుకుని ఇంకో పంట తీసుకుంటాం. ఈ ఎత్తు పొలం ఉండే దాంట్లో ఏం వ్యవసాయం చేస్తారు వాళ్ళు? ఆ 2 నెలల పంటలో తీసే దిగుబడి ఉండదు. మీకేమైనా ఉపకారం ఉంటుందా కింద గ్రామాలకు కానీ? మీకేమైనా ప్రైవేట్ వల్ల అయితే మాకు ఉపయోగం లేదు. ఇప్పుడు అందరూ షాపుల వాళ్ళు మొత్తం ఉపయోగం అయితే మాకు లేదు. అంటే ఈసారి అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది అంటే? చంద్రబాబు నాయుడా లేకపోతే ఎవరు ఉంటారు ఈసారి? ఎవరు వచ్చినా ఈ ఉచితాలు అనేది మానేసి మన ఇందాక అనుకున్నట్టు విద్య, ఉచిత విద్య, వైద్యం అందించి నిత్యావసరాల్లో కంట్రోల్లో చేసి పేదలకి అండగా సపోర్ట్ చేసి ఉంటే చాలు. ఏం ఒకళ్ళు డబ్బులు అడగవ్వాలి, ఇచ్చిన వాళ్ళు వేస్ట్ వచ్చి తప్ప ఉపయోగపడి ఏం చేస్తలే. పోటీ అయితే 3 పార్టీల మధ్యలో ఉంటుందంటారు కదా? మూడు అంటే ఈ పోటీ అయితే రావచ్చు, కానీ అతి తక్కువ స్పీడ్లతో రావచ్చు. కానీ వీళ్ళిద్దరం ఉండడం వల్ల తెలుగుదేశం కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది.
పవన్ కళ్యాణ్ ఇద్దరు నిలబడతారు, ఇద్దరు కలిసి కొంత కొన్ని సీట్లు ఇతను 50 కొంత అతను అలా పంచుకుంటే కొంచెం ఎవరో ఒకరు విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ఎలా ఉందంటారు పరిస్థితి? ఇప్పుడు అభివృద్ధి బాగాలేదనే కానీ ఇప్పుడు చెప్పేది నేను అందుకని మండల కార్యదర్శి చెప్తాను. మా కార్మికులు ఉన్నారు, మాకే ఉపయోగం లేదు. మా కార్మికుల పిల్లలకి డెలివరీ అయితే భార్యకి డెలివరీ అయినా కూతురు డెలివరీ అయినా ఒక 20-30 రూపాయలు ఇచ్చేవారు. అలాగే ఆ స్పాట్లో చనిపోతే మట్టి ఖర్చులు కింద అమౌంట్ ఇచ్చేవారు. ఇవన్నీ మనోడు వచ్చిన తర్వాత చంద్రబాబు టైంలో కూడా వచ్చారు. ఇప్పుడు ఏమీ లేవు, వివాహకు వచ్చి ఇచ్చేవారు. కాళీ రిపోయినా కాలిపోయినా కరెంట్ అయినా బీమా టైప్లో ప్రమాద బీమా అలాంటి ఇచ్చారు. మొత్తం ఇవన్నీ ఏమీ లేవు. కార్డు ఇవ్వడం లేదు. కార్డుకి అప్లై చేస్తుంటే బీఓసీ కార్డు అప్లై చేస్తున్నా, కార్డు ఇవ్వడలేదు. సొంతంగా మనం పెట్టుబడి పెట్టుకోవడం ఏమీ లేదు. మీకు ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి ఏంటన్న? ఎమర్జెన్సీలో చూసే డాక్టర్లు ఉంటారు కదా? డాక్టర్లు అయితే డే ఉంటున్నారు, నైట్ 24 అవర్స్ పెట్టుకుని నైట్ అయితే ఎవరు ఉంటలేదు. టీఎస్సీలో కష్టం, ఏదైనా ఎమర్జెన్సీ అయితే మెడికల్ ఎమర్జెన్సీ మన డబ్బులు ఉన్నప్పుడు రాజమండ్రి తప్ప చేసి బంగారం గట్ట ఎంత ఆడేట్టుకుని రాయమండ్రిలో చేయించుకోవడం తప్ప. రాజమండ్రి అంటే మీకు 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్ వస్తుంది. ఈ లోపల సీరియస్ అయితే మనిషి దారిలోనే మరణించే పరిస్థితి కూడా చాలా ఎదురైనవి. చాలా ఆల్టర్నేటివ్ లేదన్నప్పుడు ఇక్కడ మరి మీకు హాస్పిటల్ ఇక్కడ ఆసుపత్రి లేదండి. మరి ఎమ్మెల్యే కానీ ఇల్లేం పట్టి రోడ్డు చూసి వాళ్ళకి వచ్చిన మీరు సార్ ఎలా వెళ్ళండి రోడ్డు. ఈ రోడ్డు పరిస్థితే చాలా అయోమయం తీస్తుంది. మరి సింగిల్ రోడ్డు ఇప్పుడు ఒక పేషెంట్ని తీసుకుని వెళ్ళాలంటే మీరు ఇటు ఇటు 30 కిలోమీటర్లు ఇటు 50 కిలోమీటర్లు మరి ఏంటి పరిస్థితి అంటే మరి దాని మీద ఎమ్మెల్యే పట్టించుకోవడం ఏంటి? ఎమ్మెల్యే రావడం మీ దగ్గరికి ఎమ్మెల్యేలు పట్టించుకోవాలంటేనండి, ఎమ్మెల్యే వస్తాడు అడుగుతాడు అబ్బాయి అయిపోద్దంటే మీకు అభయం వేస్తాడు ఇవాళ ఆ మీటింగ్ సర్వేలో ఏదో ఉంటుంది అన్నయ్య నా మా నమ్మకం నువ్వు చేసుకుని ఏ రకరకాల కర్కలు పెట్టారు ఏ చేసి కంచేపాయి డ్రైవర్ అడబడి చేసి వెళ్ళరా సెక్రటరీ ఏంటో ఇల్లేదంట ఇల్లేదు తీసినా రేపు గాలి చేసినాడు అంతే తర్వాత మళ్ళీ నామకరణమే. థ్యాంక్ యూ అన్నట్టు.